Hello guys, welcome back to my channel Skill Girl Vlogs. And ee roju meeku em chupisthanante overall ga drilling etla manam cheyali ani and daniki use chese products enti elanti drilling machine nenu use chestunnanu and daniki kavalsina bits sizes enti and deeniki nenu చెక్కకి అండ్ వాల్కి ఎలా హోల్ వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ మీరు తీసుకోవాల్సిన టిప్స్, ప్రికాషన్స్ అండ్ సెలెక్షన్స్ అవన్నీ మీకు ఇందులో చూపిస్తానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు నేను దగ్గర ఉన్న బిట్ బాక్స్ అనేది చూపిస్తున్నాను. ఇది చాలా చిన్న బిట్ బాక్స్ అనేవి అండి. అండ్ ఇదేమో నేను చెక్కకి వాడే బిట్స్ అన్నమాట. అంటే చెక్కవి పెద్దవి కూడా ఉంటాయి, బట్ చిన్న చిన్న బిట్స్ అనేవి నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఇవి కూడా చాలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయండి. అండ్ ఈ చిన్న బిట్స్ అనేవి ఆల్మోస్ట్ మనం యూజ్ చేయమన్నమాట. ఎప్పుడన్నా మనకి చెక్కని బట్టి వాడతామండి. అంటే అన్ని జాతుల చెక్కలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో కొన్ని జాతి చెక్కలకి బిట్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి, ఎందుకంటే మేకలు అనేవి దిగవు. సో మనం అందుకని ఇలాంటి చిన్న చిన్నవి కూడా వాడుతూ ఉండాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, నా దగ్గర చాలా రకాల బిట్ సైజెస్ అనేవి ఉన్నవి. అండ్ ఇవి సైజెస్ అనేవి 1, 2, 3, 4, 5 అలా సైజెస్ అనేవి ఉంటాయండి. షాప్లో మీరు వెళ్ళినప్పుడు మనకి ఏ సైజ్ కావాలో వాళ్ళు చూపిస్తారు. అండ్ సైజు పెట్టే బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ప్రకారం మీకు ఏ సైజ్ కావాలో నెంబర్ చెప్తే ఆ నెంబర్ ప్రకారం మీకు ఇస్తారనమాట. అండ్ ఇట్లా విరిగిపోయిన చిన్న చిన్న ముక్కలు కూడా మనకి అప్పుడప్పుడు చాలా ఉపయోగపడతాయండి. అండ్ ఇవి చాలా టెంపర్ అనేది తక్కువ అనమాట. మనం డ్రిల్లింగ్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కెపాసిటీ అనేది చాలా తక్కువ. స్ట్రైట్గా పెట్టుకుని వేసుకోవాలి, జాగ్రత్తగా వేసుకుంటే బిట్స్ అనేవి విరగవండి, లేకపోతే ఇవి ఇరిగిపోతాయి. సో అట్లా ఇరిగిపోయిన బిట్స్ కూడా నేను చిన్న చిన్నవి దాచుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఇవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి నా దగ్గర ఉన్న చిన్న బాక్స్ బిట్స్ అనేవి. నేను ఈ సైజెస్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టైమ్. అండ్ నెక్స్ట్ టైమ్ ఇంకొక బాక్స్ ఉంది, అండ్ ఆ బాక్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇలాంటి బాక్సెస్ మనకి షాప్లో అడిగినప్పుడు ఇస్తారండి, వాళ్ళ దగ్గర ఇలాంటివి అయిపోయినప్పుడు బాక్స్ అనేవి పారేస్తారనమాట. అవి మనం అడిగితే ఇట్లా స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తాయి. అండ్ ఇక్కడేమో నా దగ్గర ఇంకో బాక్స్ చూపిస్తాను, ఇదేమో పెద్ద బిట్స్ అండి. ఈ పెద్ద బిట్స్ అనేవి ఏంటంటే వాల్కి వేసే బిట్స్ ఉంటాయి అండ్ చెక్కకి వేసే బిట్స్ అనమాట. టూ టైప్స్ ఉన్నాయి ఇందులో అండ్ డిఫరెంట్ సైజెస్. అండ్ వాల్కి వేసేవి చెక్కకి వేసేవి చాలా డిఫరెంట్ అండి. ఆ డిఫరెన్స్ కూడా మీకు తర్వాత చూపిస్తాను. వాల్కి వేసేవి టిప్లో కొంచెం కార్నర్లో యారో లాగా ఉంటుంది, అండ్ చెక్కకి వేసేవి అట్లా ఉండవండి, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇందులో కూడా నా దగ్గర డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట, అంటే లెంగ్త్స్ అనేవి. అండ్ ఇవి నాకు తెలిసైతే ఆల్మోస్ట్ చెక్కకి మనం వేసే దాంట్లో డిఫరెన్స్ ఉంటాయి, కానీ వాల్కి అయితే మనం ఆల్మోస్ట్ ఒకే సైజు యూజ్ చేస్తూ ఉంటామండి. ఆ ఒక్క సైజ్ బిట్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి కాస్ట్ కూడా కొంచెం అరౌండ్ 30, 40, 50 అలా క్వాలిటీని బట్టి కూడా ఉంటాయండి ఒక్కొక్క బిట్. అండ్ ఇవి కూడా బిట్ బాక్స్ అనేది మనకి సపరేట్గా అన్ని సైజెస్ అనేవి దొరుకుతాయి, అట్లాంటి బాక్స్ అండి ఇది. అటువైపు ఏమో చిన్న బిట్స్ ఉండేవి, ఇటువకేమో పెద్ద బిట్స్ ఉండేవి అనమాట. అవేంటంటే మనం వాడంగా కొన్ని బిట్స్ అనేవి విరిగిపోతే మిస్ అవుతాయి, అట్లా మన స్టోరేజ్ కూడా సరిగ్గా చేసుకోకపోతే అట్లా అవుతాయండి. సో ఫైనల్గా అయితే నేను సపరేట్ బాక్సెస్ అనేవి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడేమో ఇది చెక్కకి వాడే బిట్ అండి. ఈ చెక్కకి వాడే బిట్స్ కూడా సైజెస్ అనేవి ఉంటాయి. మనం ఇవి కూడా మీకు ఎక్కడక్క వాడతాయి ఏంటి అని నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను చూపిస్తాను. ఇక్కడ అయితే నేను ఏ బిట్స్ ఎలా వాడాలి అని మాత్రం చెప్తానండి. చూపిస్తాం మాత్రం మీకు అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా మీకు చూపిస్తాను. అండ్ అట్లా చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేర్చుకునే వాళ్ళు అండ్ లేడీస్ కూడా ఎవరైతే ఉన్నారో, అండ్ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే అండి, ఇట్లాంటివన్నీ మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా చేయొచ్చు అని మీరు చూపించాలి. అండ్ ప్రతిదానికి మనం అబ్బాయిల మీద డిపెండ్ అవ్వకూడదు కదా, సో మీరు కూడా జాగ్రత్తగా ఎలా చేయాలి, మీరు ఎట్లా డెకరేట్ చేసుకోవాలి ఇంటీరియర్ అని కూడా మీకు చూపిస్తాను త్వరలో. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నాకు పింగ్ చేయండి కామెంట్లో, అండ్ మీకు నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే నేను డిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి, బిట్స్ అనేది. అండ్ అది యారో ఉంటేనేమో
వాల్కి వేసేది చెక్కకైతే ఆ షేప్ ఉండదండి. అండ్ ఇక్కడేమో ఈ బిట్ అనేది ఎందుకంటే ఇది మన స్క్రూ డ్రైవర్ బిట్ అన్నమాట. ఈ స్క్రూ డ్రైవర్ అనేది ఏంటంటే ఇది కూడా డ్రిల్లింగ్ అనేది ఫిట్ చేస్తాం. అండ్ దీని డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ఒక సైడ్ ఏమో మనకి స్టార్ స్క్రూ డ్రైవర్ ఫిట్ చేసుకోవడానికి ఉంటుంది, అండ్ అదర్ సైడ్ ఏమో స్క్రూ డ్రైవర్ ఫిట్ అన్నమాట. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక స్క్రూ తీసుకున్నా కదా, ఈ స్క్రూ అనేది ఏంటంటే మనం చేత్తో ఒక్కొక్కసారి తిప్పుతూ ఉంటాం స్క్రూ డ్రైవర్తో, అది కొంచెం టఫ్గా తిరుగుతూ ఉంటుంది హ్యాండ్తో అయితే, అండ్ చాలా గట్టిగా కూడా తిప్పాలి కదా. అలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇట్లాంటి బిట్ తెచ్చుకుంటే మనం డ్రిల్తోనే మనం ఆ స్క్రూ అనేది ఈజీగా తిప్పేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. అండ్ చూసారు కదా మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను ఇలా స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చాను. ఇలాంటి స్క్రూ డ్రైవర్తో మనం తిప్పాలి జనరల్గా. అండ్ అలా తిప్పలేని వాళ్ళు అంటే లేడీస్ కదా, ఎక్కువ స్టామినా ఉండకపోవచ్చు మనకి, సో మనం అబ్బాయిలాగా చేయలేము కాబట్టి మనకి ఫ్రీగా ఉండటానికి ఇలాంటిది మన కోసమే కనిపెట్టారేమో మరి నాకైతే అనిపిస్తుంది అట్లా. ఇట్లాంటివి మనకి చాలా హెల్ప్ అవుతాయండి. అండ్ ఇదేమో స్టార్ స్క్రూ డ్రైవర్ అనమాట, ఇది కూడా ఇంకొక ఎండ్ యూజ్ చేసుకోవడానికి. చూసారు కదా ఇంకో ఎండ్ స్టార్ స్క్రూ డ్రైవర్తో తిప్పుకోవడానికి. స్టార్ స్క్రూ డ్రైవర్ కూడా మనకి విడిగా ఉంటుందండి, కొన్ని కొన్ని చాట్ల మనకు కంపల్సరీ స్క్రూ డ్రైవర్తో తిప్పాలి, బట్ అలాంటి పొజిషన్లో మనకి డ్రిల్లింగ్ అనేది యూజ్ చేయలేం. కానీ కొన్ని చోట్ల మనం కంపల్సరీ డ్రిల్లింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అలాంటి టైంలో అనమాట. నేను ఫస్ట్లో చూపించిన బిట్స్ అనేవి చూపించా కదండి, చిన్న బిట్స్, అవి ఎక్కడ ఎట్లాంటి మేకులకి వాడతామంటే ఇట్లాంటి మేకులండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా. ఇట్లాంటి మేకులకి మనం ఇలాంటి చిన్న బిట్స్ అనేవి వాడతాం అనమాట. అండ్ ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డ్రిల్లింగ్ మిషన్ నా దగ్గర ఎలాంటిది ఉంది అండ్ ఎలాంటి వాడుతున్నాను అనేది మీకు చూపిస్తాను, దాని రేటింగ్స్ అనవన్నీ. అండ్ ఇక్కడ చూసారు కదా ఇదే అండి కియాన్ టూల్స్ వాళ్ళది నేను వాడుతున్నాను అనమాట. అండ్ అంతకుముందు ఇంకో డ్రిల్లింగ్ మిషన్ ఉండేది, అది పాత పడిపోయిందండి, చంక్ అనేది నాది కొంచెం వంకర వచ్చింది, సో నేను కొత్తకి తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇది అరౌండ్ నాకు 1200 పడిందండి ఈ డ్రిల్లింగ్ మిషన్ అనేది. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్లో ఏంటంటే చూడండి వాటర్ బబుల్ అనేది ఉంటుంది. ఇది ఎందుకంటే మనం డ్రిల్లింగ్ మిషన్ అనేది స్ట్రైట్గా పెట్టి చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది ఇప్పుడు వచ్చే డ్రిల్లింగ్ మిషన్స్లో వచ్చిందండి, ఇలాంటి ఆప్షన్స్ కొన్ని ఇంకా ఉన్నాయి. ఇదేమో ఇంకో ఈ బటన్ ఏమో ఒకటేమో మనం చెక్కకు వేయటానికి బటన్ ప్రెస్ చేయాలి, అండ్ అటు సైడ్ కూడా ఇంకొక బటన్ ఇట్లాంటిదే ఉంటుంది, అదేమో మనం గోడకు వేసేటప్పుడు ప్రెస్ చేయాలన్నమాట. ఇదేంటంటే డిఫరెన్స్ ఇందులో వైబ్రేషన్ అనేది వస్తుందండి గోడకైతే, చెక్కకైతే వైబ్రేషన్ రాదు. వైబ్రేషన్ రాకపోతే మనం చెక్కకి బిట్ వేయటం కష్టమవుతుంది అన్నమాట. అందుకని మనకి చెక్కకు వేసే గోడకు వేసేటప్పుడు వైబ్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి, దానికోసం ఆ బటన్స్. అండ్ ఇక్కడేమో గేర్ సిస్టమ్, మనకి ఇప్పుడు బైక్స్లో అట్లాంటి గేర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ముందుకి వెనక్కి కార్లో కూడా అండ్ వెహికల్స్లో ఉంటాయి కదా, అట్లాంటి గేర్ అన్నమాట ఆ స్టిక్ అనేది. ఇదేమో ఈ వీల్ అనేది ఎందుకంటే మనకి స్పీడ్ అనమాట, ఇప్పుడు 1 మినిట్కి 10 రొటేషన్స్ అనేది ఉంటుంది కదా, ఆ రొటేషన్స్ మనం చెప్పేది. అండ్ ఈ బటన్ వచ్చేసేసరికి లాక్ అనమాట, మనం అట్లానే పెట్టి ప్రెస్ చేస్తూ ఉండే టైం వస్తుంది కదా, అట్లాంటి మూమెంట్లో మనం బటన్ జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది కంటిన్యూస్గా రొటేట్ అవుతూనే ఉంటుందండి డ్రిల్లింగ్ మిషన్. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చి ఒక కీ ఇస్తాడనమాట, ఈ కీ అనేది మనం ఎట్లా యూజ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసండి, మనకి చంక్ అనేది అంటారు దీన్ని, ఈ చంక్ అనేది దానికి మనం బిట్ అనేది పెట్టుకోవాలి. ఈ కీ అనేది దానికి అండి, కీ అనేది మనం బిట్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారండి. సో ఆ కీ అనేది మనం యూజ్ చేసుకొని ఆ చంక్ అనేది ఓపెన్ చేసి బిట్ అనేది తీసి మళ్ళీ పెట్టుకోవాలి. ఆ బిట్ అనేది కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, వంకర లేకుండా పెట్టుకోవాలి. వంకర ఉంటే మాత్రం బిట్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి బెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ బిట్ అనేది మళ్ళీ యూజ్ అవ్వదండి. సో అందుకని జాగ్రత్తగా మనం బిట్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇదేనండి ఓవరాల్గా డ్రిల్లింగ్ మిషన్లో ఉండే ఆప్షన్స్ అనేవి మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించేసినట్టున్నాను. అండ్ ఇప్పుడు మీకు నేను చెక్కకి డ్రిల్ ఎలా వేయాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ ఇక్కడ 2 చెక్క ముక్కలు తీసుకున్నాను, మీకు డ్రిల్ ఎలా వేయాలో చూపించడానికి మాత్రమే ఇది. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బేస్లో ఒక డ్రిల్లింగ్ మీన్ వుడ్ అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం డ్రిల్లింగ్ అనేది కింద దాకా వెళ్ళిపోయినప్పుడు మనకి ఫ్లోర్కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను పైన ఒక చెక్క కింద ఒక చెక్క ముక్క పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెక్క డ్రిల్లింగ్ అనేది వాల్కి వేసిన బిట్ ఉందండి, సో నేను అది తీసేస్తున్నాను. తీసేసేసి ఇప్పుడు చెక్కకు వేసే బిట్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా రిమూవ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను అడగండి, నేను చెప్తాను మీకు నాకు తెలిసినంతవరకు.
అండ్ ఇక్కడ ఏమో నేను చెక్క బిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు పెద్ద బిట్ తీసుకుని చూపిస్తానండి, ఎందుకంటే మీకు హోల్ అనేది తెలియాలి కదా, కనపడాలి కదా నేను వేసేటప్పుడు, అందుకని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేను జాగ్రత్తగా ఇక్కడ దీనికి చంక్ అండి 3 హోల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి హోల్లో మనం ఆ కీ అనేది పెట్టుకొని రొటేట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి టైట్ ఫిట్ అనేది ఉంటుంది, లేకపోతే లూజ్గా ఉంటుందండి, మళ్ళీ డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతారు. సో మనం జాగ్రత్తగా గట్టిగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ చూసారు కదా, నేను ఇక్కడ నార్మల్గానే డ్రిల్లింగ్ అనేది వేస్తున్నానండి. అట్లా బటన్ నొక్కేసి పెడితే మనం ఎప్పుడైనా డ్రిల్లింగ్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూసారు కదా, నేను స్ట్రైట్గా పెట్టుకుని డ్రిల్లింగ్ వేస్తున్నాను, వంకరగా అట్లాంటి ఏం పెట్టకండి. స్టార్టింగ్లో మీకు అలవాటు లేని వాళ్ళు, సో నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను రొటేషన్ అనేది చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. డ్రిల్ అనేది మీకు కనపడుతుందని అనుకుంటున్నాను, నేను డ్రిల్లింగ్ వేస్తున్నాను చూడండి, చంక్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ సౌండ్ అనేది మీకు వినపడుతుందని చెప్పి నేను సౌండ్ తగ్గించానండి. సో మీకు అట్లా ఫైనల్గా డ్రిల్ అనేది అయిపోతుందండి, ఇలా వేసేసాను, ఇట్లా హోల్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు నేను వాల్కి ఎలా వేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ వాల్కి కూడా ఇక్కడ నేను డ్రిల్లింగ్ అనేది వేస్తున్నానండి, ఇదే గోడకి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా, అందుకే నేను ఇంట్లోనే ఒక గోడ తీసుకుని ఇక్కడ మీకోసం అనేది ఒక హోల్ వేస్తున్నాను. సో ఆ హోల్ అనేది తర్వాత తీసేస్తానండి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను రొటేషన్స్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇదేమో బ్యాక్ వార్డ్ అండ్ ఫ్రంట్ వార్డ్ అండి. బ్యాక్ వార్డ్ అంటేనేమో మన ఒకసారి ఒక రొటేషన్కేమో మనం అదే క్లాక్ వైజ్ అంటేనేమో మనం డ్రిల్లింగ్ వేసేటప్పుడు, యాంటీ క్లాక్ వైజ్ అంటేమో హోల్లోకి దిగాక మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సెలెక్ట్ చేసుకుంటే డ్రిల్లింగ్ అనేది వెనక్కి వస్తుంది అన్నమాట. సో ఇది కొంచెం చూడండి, ఇదేమో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాను, అంటే ఇప్పుడు మనకి డ్రిల్ పడుతుంది అన్నమాట ఇది ఆప్షన్ అనేది. అండ్ చూడండి, ఇక్కడ నేను డ్రిల్ అనేది వేస్తున్నాను క్లారిటీగా. ఇక్కడ చూసారు కదా, మనం గోడకు వేసేటప్పుడు మాత్రం కొంచెం బలం అనేది ఎక్కువ పెట్టాలండి, అప్పుడే మనకి గోడకు అనేది వేయగలం అనమాట. అండ్ ఇక్కడ ఆప్షన్ ముందు చూపించదు, గోడకు వేసేటప్పుడు కూడా మనకి వైబ్రేషన్ అనేది కంపల్సరీ, లేకపోతే డ్రిల్లింగ్ పడదు. అండ్ ఇక్కడ చూడండి, దుమ్ము కూడా అట్లానే వస్తుంది, కెమెరాలో మీకు కనపడుతుంది కదా, అట్లా కొంచెం డస్ట్ కూడా వస్తుందండి గోడకు వేసేటప్పుడు, కొంచెం క్లీనింగ్ కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా, దిగిపోయింది ఈజీగా. మనకి వెనకాల కొంచెం కాంక్రీట్ అనేది ఉండదు కాబట్టి త్వరగా మనకి వెళ్ళిపోతుంది లాస్ట్లో. స్టార్టింగ్లోనే కొంచెం కాంక్రీట్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందని దిగటం కొంచెం కష్టమవుతుంది. కష్టమేం కాదండి, ఈజీగా వేస్తే ఏముంది, పెద్ద ఇదే ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా ఎవరైనా నేర్చేసుకోవచ్చు ఇట్లాంటివి. అండ్ చూసారు కదా, హోల్ అనేది పడిపోయింది. ఇక్కడ మనం మేక్ పెట్టుకుని ఏదైనా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్ అనేది. మీకు కూడా నేర్చుకోవాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీకు చెప్తాను నాకు తెలిసినంతవరకు. అండ్ చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.